మన అందరికీ తెలుసు చాలా చాలా రోజుల నుంచి చాలా సందర్భాల్లో మాట్లాడుకు జస్టిస్ జస్టిస్ సమాన వేతనం నేత అయినటువంటి బండ శంకరన్న గారికి మిగిలిన మిత్రులందరికీ కూడా ఇస్తాను మరొకసారి పర్నేడు ఎన్నో సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల్ని దీక్ష శిబిరంలో కూర్చొని ఉన్నారు వారికి వ్యక్తి చాకిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం చారి ఆ కోరికల చిట్ట అలాగుస్తే రోజు ప్రతిరోజు అందరికీ పాఠశాలకు హాజరు కావడం వీలు కాదు అందుకే ప్రభుత్వం మరి మనిషి అది మిషన్ కాదు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి వాటిని అధిగమించాలంటే కొన్ని తాత్కాలిక సెలవులు అవసరం ఆ సెలవుల విషయంలో కూడా వీళ్ళకు మరి సరైనటువంటి స్వతంత్రత లేనటువంటి పరిస్థితిలో స్పందన ఇవ్వలేదు గత నెలలో టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జనవరి 2021వ తేదీలో మూడు దఫాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం సార్ 2021వ తేదీలో పాఠశాల స్థాయిలో రెండు రోజుల కాలం పాటు బ్లాక్ బార్జీలు ధరించి మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం రెండో దఫల కార్యక్రమం భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ రాష్ట్రంలోటువంటి 31 జిల్లాల్లో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద ఒకరోజు నిరాహార దీక్షను ఈరోజు తీసుకున్నాం మూడో దఫ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 12 నాడు డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను ముట్టడి చేసే కార్యక్రమం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాల న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్లో కనీస హక్కులను మరి తప్పకుండా ప్రభుత్వం వీళ్లకు అందించాలా అలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో దశలో జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిరాహార దీక్షను సామూహిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాం ఇప్పటికాగుంటుంది స్పందించకపోతే ఫిబ్రవరి 12 నాడు పెద్ద ఎత్తున రాష్ట్రంలోటువంటి పిలుపు మేరకు రాష్ట్ర రాజధాని అయినటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ను ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి వ్యక్తి చాకరి చేస్తా ఉన్నారు వీళ్లకు కనీస సెలవుల్లో మరి ఆ గ్యాప్ ఎందుకు వస్తుందో వీటిని ఆర్థిక పరమైనటువంటి భారం కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడతా ఉన్నాం కనుక దయచేసి మా న్యాయబద్ధమైన మరి సభను ఉద్దేశించి ప్రస్తుతము మాకు చాలా సమస్యలు ఉన్నాయండి ఏ సమస్య కూడా మాకు తీరడం లేదు టిఎస్యుటిఎఫ్ ద్వారా మాకు 12 నెలల జీతం మాత్రము ఒకటి నెరవేరింది మిగతావి మాత్రం ఏమీ నెరవేరడం లేదండి కాబట్టి ప్రభుత్వం వారు మేము ఆడపడుచులమని అన్నారు కదండి మరి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఒక తరానికి జన్మనిచ్చేదే కదా మా ఆడదంటే మరి అలాంటప్పుడు ప్రసూతి సెలవులు కేజీబీవీలో పనిచేసే ఆడవాళ్ళకు మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదనేది మా సమస్య అండి ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి అవి సెలవులు ప్రసూతి సెలవులు అనేవి కానీ మాకు మాత్రము ఉండడం లేదు వేతనం లేకుండా కూడా 3 నెలలు మాత్రమే ఇస్తున్నారండి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మాకు 26 వారాలు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా 15 సిఎల్సే సార్ 15 సిఎల్సే మేము సంవత్సరం మొత్తం కూడా నెట్టుకు రావాల్సి వస్తుంది కాబట్టి ఈ సెలవులను మాకు కొంచెం పెంచమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ అంతేకాకుండా మాకు నైట్ డ్యూటీలు అనేటివి ఎక్కువగా ఉంటున్నాయి సార్ అందువల్ల హాస్టల్లో కేర్ టేకర్లను కంపల్సరీగా నియమించాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇందులో పనిచేసే వంట వాళ్ళ కానించి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారు సార్ మా స్కూల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా పిల్లల పట్ల అంకిత భావంతో వర్క్ చేస్తున్నారు సార్ సిఆర్టీలు కానీ పీజీ సిఆర్టీలు కానీ ఎస్ఓస్ కానీ వర్కర్స్ కానీ ఇంకా ఎవరే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్సే కానీ వొకేషనల్సే కానీ ఎవరైనా సరే సార్ అంకిత భావంతో వర్క్ చేస్తున్నాం సార్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సమాన పనికి సమాన వేతనం అనేది రావాలని నేను సభాపక్షాన కోరుతున్నాను సార్ అంతేకాకుండా హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను సార్ దీని సభాపక్షంగా ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే ఈ జీతం అనేది చాలీ చాలక ఉండడంతో వాళ్ళకి ఏమైపోతుందంటే జాబ్ మానేయాల్సి వస్తుందండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు పాపం వాళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి మరికొందరికి డయాలసిస్ చేసుకోలేక ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది ఇలాంటి వాటికి నిర్మూలించాలంటే మనకు హెల్త్ కార్డ్స్ అనేటివి కావాలి సార్ ప్రస్తుతానికి ఫస్ట్ మనకు బేసిక్ పే అనేది అసలు లేదు సార్ కాబట్టి సమాన పనికి
సమాన వేతనం అనేది మేము ఫస్ట్ కోరుకుంటున్న మాట సార్. అది ఆడబిడ్డలందరూ కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు కేజీబీలలో, వాళ్ళందరికీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. మరి సార్ మీరు మమ్మల్ని మర్చిపోయారా? ఈ ఆడబిడ్డల్ని మర్చిపోయారా? మీరు మాకు కనీస వేతనం కూడా మీరు ఇవ్వడం లేదు. కాబట్టి మేము సమాన పనికి సమాన వేతనం అనే డిమాండ్తో ముందుకొచ్చాం సార్. అట్లాగే మేమందరం కూడా నైట్ డ్యూటీలు చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ వెళ్తే రేపు మధ్యాహ్నం పూర్తిగా మా క్లాసులు చెప్పేంత వరకు మేము అక్కడే ఉండి రావాల్సిన పరిస్థితి. మా పిల్లల్ని మా కుటుంబాన్ని అందరినీ వదిలి మేము వర్క్ చేస్తున్నాము. ఈ వర్క్ తట్టుకోలేక మాలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అట్లాగే మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకోవాలి, అట్లాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మాకు ప్రసూతి సెలవులు అందరు గవర్నమెంట్ టీచర్లతో మహిళా ఉద్యోగినులతో ఎలా అయితే ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అట్లాగే మాకు 15 రోజులు మాత్రమే సీఎల్స్ తీసుకునే అవకాశం సంవత్సరం మొత్తంలో. ప్రతి నెల కూడా ఖచ్చితంగా 2 సీఎల్లు తీసుకోవాలి సార్. మేము తీసుకోలేదు అంటే అవి వేస్ట్. మాకు అవసరం ఉన్నప్పుడు ఆ సీఎల్ ఎక్కడ కూడా ఉపయోగపడట్లేదు సార్. రీసెంట్గా మా 14 కేజీబీలలో జగిత్యాల్లో ఫస్ట్ టైం 14 మందికి కరోనా వచ్చింది సార్. ఆ కరోనా వచ్చిన గవర్నమెంట్ టీచర్స్కి అయితే మామూలుగా వాళ్ళకి సిక్ లీవ్స్ కానీ ఇంకేదైనా లీవ్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. మాకు అదేది కూడా లేదు. మా సాలరీస్ 13,000 కట్ అయింది సార్. మా కుటుంబాలు మా పిల్లలు మా పైన ఆధారపడుతున్నారు. మేము నైట్ డ్యూటీలు చేస్తూ పిల్లల్ని ఎక్కడెక్కడో వెళ్ళి వెతికి తీసుకొస్తున్నాము పిల్లల్ని. మరి మేము ఇంత చేస్తూ 100% రిజల్ట్ కూడా తీసుకొస్తున్నాము. అయినా కూడా మా పైన కనీస కనికరం లేకుండా మాకు సాలరీ లేకుండా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగానైతే సీఎల్స్ కానీ ఆప్షనల్ సెలవులు కానీ సెకండ్ సాటర్డేస్ కూడా మాకు సెలవు తీసుకునే విధంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మేము కేజీబీవి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కేజీబీ 14 కేజీబీవీలు మరియు అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి బోధన బోధనేతర సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క సమస్యలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్. ఇక్కడ అయితే ముఖ్యంగా ఈ పాఠశాలలు బాలికల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపట్టినటువంటి కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి పాఠశాలలు. ఈ పాఠశాలల్లో చదివేది కూడా ముఖ్యంగా బాలికలు, అందులో పేద పిల్లలు ప్లస్ ఆర్ఫన్ సెబీ ఆర్ఫన్ తల్లిదండ్రులు. మేము స్కూల్ అసిస్టెంట్ హోదా 6th to 10th క్లాస్ వరకు డీల్ చేస్తున్నాం సార్. అయితే బానిస సంఖ్యలు తప్ప అనే నిరాళంతో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా మా సోదరులకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. సమాన పనికి సమాన వేతనం అనేది అసలు అమలు కావట్లేదు. ఈ యాక్ట్ అనేది 1976 నుంచి ఉన్నప్పటికీ దీన్ని మళ్ళీ ఈ 2019లో రివైజ్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఈ వీరి విషయంలో వివక్ష వహిస్తుందని మీకు తెలియజేస్తున్నాం సార్. ఈ వివక్షను తొలగించి మా సోదరులకు 26 వారాలతో కూడిన ప్రసూతి సెలవులు, తర్వాత 15+5+7 మొత్తం 27 సీఎల్స్ కూడా వీరికి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే అంతేకాకుండా మా ఉపాధ్యాయులకు అందరికీ అమలయ్యే సెలవులతో పాటు ఆప్షనల్ సెలవులు, తర్వాత రెండో శనివారం కదా సార్ వీరికి సెలవు లేదు సార్, సెకండ్ సాటర్డే కూడా వీళ్ళు వర్క్ చేయాలి. వీళ్ళందరూ ఇలాంటి వసతులు అన్ని వీళ్ళకి కల్పిస్తే వీరు మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంది సార్. సో వీళ్ళు ఈ రెండు సెలవులు ఖచ్చితంగా రోజు నెలలు వాడుకోవాలనేది దారుణమైన నిబంధన. ఈ నిబంధన లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న డిఓలు కానీ ఎస్ఓలు కానీ వీటిని మార్చేసి నిబంధనలు మార్చేసి ఇవన్నీ అమలు పరుస్తున్నారు సార్. దీని గురించి మేము ఇంతకుముందు కూడా వారిని క్వశ్చన్ చేయడం జరిగింది. వారు దానికి మాకు స్టేట్ నుంచి వచ్చిన ఆదేశాలు అంటున్నారు, కానీ స్టేట్ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేవు. కానీ వీళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, వీళ్ళ డిమాండ్లు పరిష్కరించకుంటే వచ్చే నెల 12వ తారీఖు నాడు డిఎస్సిని పెద్ద ఎత్తున ముట్టడిస్తున్నాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లను
పరిష్కరిస్తామని మేము హామీస్తున్నాం. వీళ్ళ పక్షాన మన జీవన్వేడి అన్న గారు, తర్వాత మన ప్రీతం ఎమ్మెల్సీ అల్గుబల్లి నర్సిరెడ్డి గారు కూడా ఉన్నారు. సోదరులారా, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా మన డిమాండ్లు పరిష్కరించుకుంటాం. త్వరలో శుభవార్త వినబోతున్న మనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టిఎస్ యూటీఎఫ్ పిలుపు మేరకు కస్తూరిబా స్కూల్లో జరుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నేటి జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందట ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉద్యమం స్టార్ట్ అయింది. అందులో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదిగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం చెందిస్తే తప్పకుండా ఎంటుకొక ఉద్యోగం వస్తాయి, మన సమస్యలు పరిష్కారం అవుతాయి. తప్పకుండా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగా, ఉద్యోగ కల్పన రాష్ట్రంగా పేరుపడుతుందని చెప్పి మీరందరూ కూడా అందరు కలిసిమెలిసి విద్యార్థులను వారు మేల్కొల్పి ధర్నా ద్వారా కానీ రాస్తారోకు ద్వారా కానీ అదే అనేక ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వారు ఉపాధ్యాయులు అని చెప్పారు తప్ప సోదరులారా. చాలా బాధాకరం. ఈరోజు సమస్య ఎట్లా ఉందంటే పెనం నుంచి పోయిలో పడ్డట్టున్నది, పెనం నుంచి పోయిలో పడ్డట్టున్నది. నిజంగా కూడా బాధాకరం. 74 స్వతంత్ర సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా సమాన పనికి సమాన పనికి వేతనం చెల్లించాలని రోడ్ల పైన కూర్చోవడం నిజంగా కూడా ఒక భావోద్వేగంగా, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే బాధపడలేదు సోదరులారా. వారికైతే అన్ని సౌకర్యాలు కావాలి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే కేసీఆర్, కేసీఆర్ యొక్క కుటుంబానికి చెప్ప తప్పదు. అదేవిధంగా ఏదైతే ఫిగ్మెంట్ ఏదైతే ఉందో, పిఆర్సీ ఏదైతే ఉందో, ఏదో కమిటీ వేసారు. ఆయన కమిటీ వేసిన తర్వాత కమిటీ ఏం తీర్మానం చేసిందంటే కేవలం 7.5% అని తీర్మానం చేసి సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది. మరి మీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అందరు కలిసి కూడా సిఎస్ గారి దగ్గరకు వెళ్ళి సిఎస్ గారు మొట్టమొదటి అని చెప్పిండు, అయ్యా ఈ ధనిక రాష్ట్రం అయినప్పటికీ కూడా ఇప్పుడు అప్పులో ఉంది రాష్ట్రం అని చెప్పడం జరిగింది. నిజంగా కూడా విజయం నిర్వర్తిస్తున్నటువంటి బోధన మరియు బోధనేతర సిబ్బందులు వారి యొక్క సమస్యల పరిష్కారానికి వారికి లభించాల్సినటువంటి ఒక కనీస వసతులు హక్కుల కల్పన కొరకు ఎదుగుతున్నదో ఈరోజు టిఎస్యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా టిఎస్యుటిఎఫ్ నిర్వాహకులు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులైనటువంటి శేఖర్ శ్యామ్ సుందర్ గారిని మరియు వారి ఈ కస్తూరిబా గాంధీ పాఠశాల గురించి నాకు పూర్తి అవగాహన కలిగి ఉన్నానమ్మా. ఒక విధంగా చెప్పాలంటే సమాజంలోని నిరుపేద వర్గాలంటే అందులో కూడా అనాథలు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, డ్రాప్అవుట్స్, ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా బోధన సదుపాయం కల్పించాలి. వారికి ఉచితంగా గురుకుల ఆశ్రమ పాఠశాల ద్వారా ఈ సౌకర్యం కల్పించాలని మన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటము, దానికి అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడే విధంగా మరి కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే వీరిని కంపేర్ కస్తూరిబా గాంధీ పాఠశాల మోడల్ స్కూల్స్తో కంపేర్ చేస్తే మోడల్ స్కూల్స్ లో వచ్చేటటువంటి విద్యార్థులు అందరూ కూడా మెరిటోరియస్ విద్యార్థులు అమ్మ, అక్కడ వాళ్ళందరూ కూడా మెరిటోరియస్ విద్యార్థులు. సెలెక్షన్ విల్ గో ఆన్ మెరిట్. మన దగ్గర మెరిట్ అని కాకుండా వాళ్ళ లోపల ఉండేటువంటి ఆర్థిక వెసులు, పేదతనాన్ని, వారు స్వయంగా విద్యా బోధన సౌకర్యం పొందలేనటువంటి వారిని మన పాఠశాలలో నేర్పించుకొని మన బోధన సౌకర్యం కల్పిస్తుంది. ఈ మెరిటోరియస్ స్టూడెంట్కి ఏదైతే ఉందో బోధన సౌకర్యం కల్పించడము సులువు, ఈజీలీ కెన్ గ్రాస్ప్.
ఇక్కడ మన పిల్లలు ఏదైతే ఉందో డ్రాపౌట్స్ డ్రాపౌట్స్ కాబట్టి మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఆర్ఫనల్ సెమీ ఆర్ఫనల్ పిల్లలు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి సామాజిక వెనుకబాటు తలంతో కూడా వాళ్ళ గ్రాస్పింగ్ లో ఏదైతే ఉందో వెనుకబడి అంటే మనం ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలతో పోల్చి చూసినప్పటికీ కూడా కస్తూరిబా ఈ గాంధీ పాఠశాలలో బోధన చేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులు ఏదైతే ఉందో నిజంగా ఒక ప్రేమ ఆప్యాయత ఒక అనాథ పిల్లలు నిరుపేద వర్గాల బోధన చేస్తున్నటువంటి ఆత్మతృప్తి అనేది ఇందులో మనం పొందగలుగుతామని చెప్పట్టండి ఇది మీకు బయట దొరకదు ఆత్మతృప్తి आत्म तृप्ति तो सरपेटा मन कावास वसत सौकर्या हकल कल राष्ट्र प्रभुत्व बाध्यता इन मित्रुड़े समय वास्तव में तेलंगा राष्ट्र एर्पट उद्यम में यह विधा विद्यार्थियों निरुद्योग युवत उद्यम बलोपेता आत्म त्यागा बलिदान जो वील तात्कालिक उद्योग व्यवस्था अभी कॉन्ट्रैक्ट आउटसोर्सिंग विविध शाखल तात्कालिक रेग्युलर आने उपाध्याय प्रभुत्व उद्योग राष्ट्रम काबड़े मंदर శాశ్వత ప్రాతిపదికన మాకు ఉద్యోగ అవకాశాలు కల్పితబద్దవుతుందని చెప్పి ఆశించమే అలా వాస్తవనారణ ఉద్యమ నాయకుడిగా పేరుందిన కేసీఆర్ గారు కూడా పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టైతే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడమే కాదు విధి నిర్వర్తించేటటువంటి ఒక ఉద్యోగస్తులు ఎవరే గాని ఈ శాఖే గాని अंदर शाश्वत प्रातिपदको वाल उद्योग परगणिस्त वावल हकल सदपा कल चुनाव पे आर संवर गई अवटोर्सिंग व्यवस्था अट्ले का व्यवस्था अट्ले तात्कालिक उद्योग व्यवस्था इधम पेर यूजन कमीशन फिटमेंट प्रतिपादन तो बाटा मुख्य विषय अंदर पे रियली बिस्वाल गारी धन्यवाद बिस्वाल गारी राष्ट्र लक्षा तुम्बई वेल उद्योग खाली पे इतना मालूम माटाटे राजकीय अने भावना कलो बिस्वाल गारु शाख शांशन पोस्टाई खाली मन राष्ट्रीय 40% ऑफ द शांशन पोस्ट आर वेकेंट 40% दादाप 5 लक्षल विधु निर्वर्तन स्थाने केवल दादा 3 लक्षल मंदिर विधु निर्वर्तिस्टे 2 लक्षल उद्योग खाली अदब उद्योग कल पकन पेटन अम्मा अदब उद्योग कल पकन पेटन इवाद पद जि स्थाने मैं 33 जिले एर्पड़क अभी 23 जि अदन एर्पड़ा 23 जि अदन एर्पड़े 23 జిల్లాలో ప్రతి శాఖకి ఏదైతుందో ఒక అధిపతిత రావాలి కదా ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏను ఒక రెవెన్యూ శాఖలో డిఆర్ఓను ఒక జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ ఇలాందరూ ఏదైతుందో కొత్త రావాలి కదమ్మా ఇప్పుడు నూతన జిల్లా 23 ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది మూడు ఉద్యోగాలు కల్పించలే మూడు ఉద్యోగాలు అని చెప్పంటో నేను 3 సంవత్సరాల కాలంలో 23 జిల్లాల అదనంగా ఏర్పాటు చేస్తే
జిల్లాకు ఒక ఉద్యోగం కల్పించలేదు ఒక ఉద్యోగం కల్పించలేదు అని చెప్పంటాడు. శాఖలన్నీ క్రోడీకరించి వాటి ఏదైతుందో కుదిప్పు చేసి ఇవాళ ఏదైతే నువ్వు ఈ కార్యనిర్వహణ భారాన్ని ఎదుగుతుందో ఉన్నోద్యోగస్తులను చేస్తున్నావు తప్ప ఎదుగుతుందో అదనపు ఉద్యోగ అవకాశం కల్పించినట్టయితే ఈ నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు ఎదుగుతుందో చోటే అవకాశం లేకుంటుండే కదా. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన ఎజెండా ఉద్యోగాల కల్పన అని చెప్పంటున్నా. మెరుగుపరచడం విద్యా వ్యవస్థ మెరుగుపరచినట్టయితే మౌలిక సదుపాయాల కల్పనతోనే ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు పొందలేకున్నా కానీ వాళ్ళ భావి జీవితాన్ని స్థిరపరచుకోవడానికి కొరకు ఏదైతుందో కనీసం స్వయం ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుండే. విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారయ్యా టోటల్గా చెప్పంటున్నాం. విద్యా వ్యవస్థ ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన పేర్కొన్నారమ్మా. ఇవాళ ఏమైపోయిందమ్మా అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కన్వర్షన్ లేదు. మీరు కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి ఆరంభింపే చేసిండ్రు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ లోనైనా కానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏదైతుందో ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అదే బాధ్యత ఉండగా ఎక్కడ కూడా యు టేక్ ఎనీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చేటటువంటి యొక్క నిరుపేద విద్యార్థులకు ఏ విధమైన ప్రాధాన్యత లేదే అంటున్నారు. వచ్చేటటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు సమాన స్థాయిలో వాళ్ళు పరిగణించి మెరిట్ ఉత్తీర్ణ నిర్ణయం చేస్తారు. ప్రైవేట్ పాఠశాలకి వచ్చేటటువంటి విద్యార్థులతోని ప్రభుత్వ పాఠశాలలో బోధన సదుపాయం పొందినటువంటి వాళ్ళు ఏదైతుందో పోటీ పడగలుగుతారమ్మా. వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం పొందుతున్నారు. ఇక్కడ ఏదైతుందో అరకుర వసతులతోనే తెలుగు మీడియం బోధన సదుపాయం పొందుతున్నారు. నీ గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళండి. నేను వీళ్ళు ఏ విధంగానైతే త్రిపులటిలో ఓన్లీ రూరల్ స్టూడెంట్స్ కు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధన సదుపాయం పొందుతున్నటువంటి వారికి ఏదైతుందో 75 ఎగ్జాక్ట్లీ అంటే ఆ విధానాన్ని ఇంకా మీరు చేర్చండి అని చెప్పాను బాబు. ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చేటటువంటి విద్యార్థులకు మీరు 5th లో అడ్మిషన్ అని చెప్పి అంటుండే సంతోషం. 4th క్వాలిఫై అయిన తర్వాత 5th ఎంట్రన్స్ రాసేటప్పుడు ఎదుగుతుందో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎదుగుతుందో ఒక 50% సీట్స్ రిజర్వ్ చేయండి. 50% సీట్స్ ఏదైతుందో ఓపెన్ కాంపిటీషన్ పెట్టండి. ఇప్పుడే మిత్రులు అన్నట్టు ప్రభుత్వ పాఠశాల బోధన సదుపాయం పొందుతున్న వాళ్ళు ఎవరు? అంతా దళితులు, బలహీన వర్గాల వారు, మీకు ఉన్నత వర్గాలకు చెందినటువంటి ఒక ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో బోధనకు ముందుకు రావటం లేదు. వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, ఇస్ ఎ మినిమం కనీస ఆలోచన పరిజ్ఞానం ఉండాలి కదండి. కనీస ఆలోచన పరిజ్ఞానం అని చెప్పంటూ నేను మా ఆడబిడ్డలు ఏదైతుందో రోడ్ ఎక్కిందని చెప్పానంటే ఒక తల్లి ఒక చెల్లి ఈ మాత్రం కూడా ఆలోచన లేకుంటే ఎట్లనే మీకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉండదమ్మా అని చెప్పంటున్నారు. కేసీఆర్ గారికి ఆలోచన ఉండద్దమ్మా. మీరందరూ బిడ్డలు లాంటి కదమ్మా, మీరందరూ బిడ్డలు లాంటి వాళ్ళే కదా. ఒక ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఇలా కస్తూరిబా పాఠశాలలో బోధన చేసేటువంటి సేవలు అందించేటటువంటి ఆడబిడ్డలందరూ కూడా ఆయన బిడ్డలు లాంటి వాళ్ళని చెప్పంటున్నా. నువ్వు ప్రసూతి సెలవులు పోతా అంటే లాస్ ఆఫ్ పేతో నువ్వు ప్రస్తుతి చేసుకోవాలని చెప్పంటే దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి దౌర్భాగ్యం ఉంటుంది నేనైతే భావిస్తామని చెప్పారు. దయచేసి క్షమించండి. సమాన పనికి సమాన వేతనం, ఇది హక్కు, ఇది సుప్రీంకోర్టు వ్యవస్థ ఏదైతుందో నిర్దేశించింది. సుప్రీంకోర్టు వ్యవస్థ నిర్దేశించింది మనం మోడల్ స్కూల్తో సమాన స్థాయి లోపల ఏదైతుందో సేవలు అందిస్తున్నాము, ఒక మెట్ ఎక్కువ అందిస్తున్నాం ముందు చెప్పినట్టు. మీరు మోడల్ స్కూల్లో విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు
మీరు ఏ విధమైన ఒక వేతన సౌకర్యాలు అందిస్తున్నారో ఆ వేతన సౌకర్యాలు కల్పి ఈ కస్తూరిబాలకు కూడా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పని నేను వక్కలిస్తూ పేర్కొంటున్నాను చెప్పండి ఈ అంశాలను రాబోయేటువంటి శాస్త్ర మండలి సమావేశాలలో మీరు తప్పకుండా చెప్పడం జరుగుతుంది నేను పేర్కొంటున్నాను చెప్పండి వీళ్ళంతా మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అమ్మా అని చెప్పంటారు అంత మెరిట్ మీద ఎంపికైనటువంటి వాళ్ళని చెప్పంటున్నా మెరిట్ మీద ఎంపికైనటువంటి ఒక ఉపాధ్యాయ బోధన సిబ్బందికి సదుపాయాల కల్పనలో ప్రభుత్వ బోధకులకు మరి ఈ గురుకుల ఆశ్రమ పాఠశాల బోధకులకు ఏదైతుందో వ్యత్యాసం ఉండడం అనేది ఇది అసమంజసం అని చెప్పండి మీరు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తారో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ बीसी एससी एसटी माइनॉरिटी कस्तूरीबा मॉडल स्कूल्स अंदर कल बाध्यता प्रभुत्वं राष्ट्र एर्पाटु उद्यम लक्ष्य तात्कालिक व्यवस्था पूर्ति रद्दु विधा अंदर शाश्वत प्रातिपदिकन उद्योग परगणिंचडमे राष्ट्र एर्पाटु उद्यम लक्ष्य बीआरसी वास्तव उद्योग మినిమం పే 24000 ఆయన 19000 పేర్కొన్నాడు అమ్మా అని చెప్పండి ఇది ఎవరి పేర్కొన్న 19000 ఆఫీస్ సబార్డినేట్స్ ఆఫీస్ సబార్డినేట్స్ అమ్మా నాట్ టు బోధా సిబ్బంది హెచ్ స్థాయిలో ఉన్నారు వీళ్ళ ఆఫీస్ సబార్డినేట్స్ కు మన కుక్సే గాని వీళ్ళు కమాటీలే గాని వీళ్ళు ఏమంటారు వాళ్ళకి 7000 రూపాయలు అంటే ఇక్కడికి వస్తాయా ఏం కనుస్తా ఇల్లో చెప్పు 7000 రూపాయలు అని చెప్పట్టుండు మినిమం 19000 సరే ఏదితుందో ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కల్పించాల ఒక బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పండి ఇది పిఆర్సీ నివేదిక ఇది పిఆర్సీ నివేదిక ఆ సకమునని అంటలేని పిఆర్సీ నివేదిక ఆ ఇచ్చే పిఆర్సీ నివేదికకు అనుగుణంగా ఈ 191000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నవనేది ఎంత సత్యమో ఈ కనీస వేతనం 19000 కల్పించాలనేది కూడా అంతే సత్యం అని చెప్పుంటుంది మా బద్దలు బాధితున్నామంటుంది ఇదే అన్యాయం ఉండదు తల్లి అని చెప్పండి ఇదే అన్యాయం ఉండదు తల్లి అని చెప్పుంటుంది వీళ్ళ సీఎల్ ఏ మాసం ఆ మాసం కంటే ఎట్లనే కనీస సంవత్సర కాలంలో వినియోగించుకునే విధంగా ఉండాలి కనీస సంవత్సర కాలంలో వినియోగించుకునే అవకాశం అని ఉండాలి ఆ ఇచ్చే 15 कहीं अन्योक बुद्धा प्रस्तुत सब आड़को कल कल कस उसे इंद अन्यायम उम्मा इतर समस्या संबंधी इवीं रेप शास मंडल अंशन तक विधा समस्या परकारा की तोड़ तो मुख्य उद्योग संबंधी तो प्रभुत्म फ्रेंडली एंप्लाइज गवर्नमेंट अटे फ्रेंडली एंप्लाइज गवर्नमेंट मैं ओपिकन असल को अब इंत ओपिक मंत्री दुर्ग दीन उप उद्योग संघ मुख्यमंत्री गार विश्वास उ మాకు తప్పకుండా న్యాయం జరుగుద్దని చెప్పంటున్నామ్మా ఇంకా కూడా చెప్పంటున్నా మీరు ఆశ్చర్యమమ్మా అని చెప్పంటున్నా ఇవాళ ఏదైతుందో మన పొరుగు రాష్ట్రము 27% ఏదైతుందో ఐఆర్ మధ్యంతర గుర్తిస్తున్నామ్మా ఇలా ఆల్రెడీ సిట్మెంట్ అనేది ఐఆర్ కంటే పైకి ఉంటది ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ మధ్యంతర గుర్తి అనేది తాత్కాలికం శాశ్వత సిట్మెంట్ అనేది ఎప్పటి పైకుంటది గతం ఉమ్మడి రాష్ట్రంలో ఏ 27% అయ్యారు ఉండేనో మధ్యంతర వృత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తదుపరి ఇదే మీ సీఎం కేసీఆర్ గారు 43% చేసి ఇవాళ అయ్యారు 7.5% అంటే ఎట్లనమ్మా అది కూడా ఇంకా చిత్రమేంటి 7.5 ఇచ్చేది ఇచ్చుకుంటూ ఓషేది ఇచ్చే షోతే తీసుకున్నట్టు హెచ్ఆర్ ఏదైతుందో 30 కల్ 24 కట్ చేసిండు 30 కల్ 24 కట్ చేసిండు మరి 6 కోతలు పెట్టిండు
ఆరు కోట్ల పెట్టిండు చూడండి గమనించండి ఒకవైపు ఏదైతుంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ శాశ్వతంగా రద్దు చేయాలి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రతిపబడాలని చెప్పి ఉద్యోగం చేస్తుంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మనం చెల్లించేటట్టు ఒక 10% వాటా ఏదైతుందో దాని 14% పెంచిడు उद्योग एंप्लॉयमेंट हेल्थ स्कीम शात वैद्य सी अरे पैस्थिंदन उद्योगस्थ सोदर की इंका बहुत मुख्यमंत्री गार मंच मुख्यमंत्री विश्वास इंका उपाध्याय मुझे अभिनंदन उद्योग उपाध्याय वर्ग उद्योग वर्ग धैर्य कमाज मुझे बाध्यता अवकाश उद्योग संघ प्रभु शासन ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని శాసించండి ఇవాల ఏమైంది అర్కుల గారికి వచ్చింది ఇవాల అర్కుల గారికి వచ్చి నమ చెప్పండినా నాకు ఇప్పటి గుర్తుంది స్వామినాథన్ గారు ఏదిస్తుందో అప్పుడు ఎంజియోస్ నాయకుడు ఉరి బాబు స్వామినాథన్ 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 నా ప్రభునాథన్ స్వామినాథన్ స్వామినాథన్ అని ఇట్లా ఏదైతుందో నీ నౌకర్ నిషేధంలే తీసుకోపోరా అని చెప్పాను యువర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ యువర్ టర్మినేటెడ్ మరి మాత్రం ఆయన మాత్రం ఎడకడగా లేదు అనుకో అల్టిమేట్లీ అగైన్ హిస్ టేకెన్ టు సర్వీస్ మొత్తం ఏదైతుందో ఉప ఉద్యోగ సమస్యలు అన్ని కూడా పరిశీలించబడ్డాయి చెప్పండి అది ఉండాలి కానీ ఏదైతుందో ఇవాళ మీరు ఇదే బిస్వాల్ కంపెనీ నివేదికకు అనుగుణంగా 5 లక్షల మంది నిర్వర్తించాల బాధ్యతా 3 లక్షల మంది నిర్వర్తిస్తున్నారు అంటే మీరు మీరు నిర్వర్తించవలసిన బాధ్యత కంటే 40% అదనంగా నిర్వర్తిస్తున్నారు మరి అదే ఆలోచన నావనే కదమ్మ దయచేసి సేదేన గాని నీ ప్రతికించి కస్తూరిబా గాంధీ స్కూల్ సంబంధించి ఇక్కడ జెక్టర్ స్కూల్ కూడా విజిట్ చేశాం మా అమ్మాయి కొంచెం మీరు ఉన్నారు లేదు నాకు ఐడియా లేదు కానీ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాము సార్ నేను ఒక ముస్లిం అమ్మ ఉండే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియదు నాకు ఆ తెలియదు అంటే వచ్చి ఉంటే అక్కడ వెనుక లెవెలింగ్ అదంతా అప్పుడు నేను చెప్పించింది అమ్మ వాటర్ ఫెసిలిటీ లేదంటే కూడా వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించింది నేను డెఫినెట్ గా ఇది ప్రభుత్వ పదం కల్పించే సౌకర్యాలతో పాటుగా కస్తూరిబా స్కూల్స్ కు కల్పించవలసినటువంటి ఒక స్థానిక మౌలిక సదుపాయాలు ఏ ఉన్నా గానీ లేక ప్రాధాన్యత డ్రింకింగ్ వాటరే గానీ ఇతర మౌలిక సదుపాయాల కొరత ఉన్నా గానీ నేను ఒక ప్రతినిధిగా మీ వైపు కలి విద్యార్థుల ప్రతినిధిగా ఏదైతుందో ఆ సమస్య పరిష్కారానికి నేను మీకు తోడు ఉంటా అని చెప్పని కూడా నేను పేర్కొంటూ మీరు మీ సమస్యలను కూడా నేను నివేదికను తీసుకున్నామ్మా ఈ నివేదికకు అనుగుణంగా రేపు శాసనసభ ఉంది చెప్పినట్టుంది శాసనమండలి సమావేశం తప్పకుండా అంశాన్ని నేను లేవనెత్తి దీనికి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తా అని చెప్పని పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నా జై కేజీబీ యూఆర్ఎస్ లకు సంబంధించినటువంటి సమస్యల పైన అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అయితేనేమి రైతులు అయితేనేమి కార్మికులు కర్షకులు ఎవరైనా